నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీద అణువెంకట్రాములు ఈ రోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఒక టాప్ టెన్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో చర్చించుకుందాం మోడల్ పేపర్లను అట్లాగే ఆన్సర్ పీడిఎఫ్లను ప్రతిదీ కూడా ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మోడల్ పేపర్లను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత టాప్ టెన్ క్వశ్చన్లను ఎక్స్ప్లెయిన్ చేస్తా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు అన్ని కాలేజీలకు డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో ఉండేటటువంటి కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇవే ఖచ్చితంగా ఈ ఒక్క వీడియోస్ వాళ్ళు మీరు పాస్ అయిపోతారు ఓ గ్రేడ్ కూడా ఈజీగా వస్తుంది లాంగ్ క్వశ్చన్లు మరియు షార్ట్ క్వశ్చన్లు రెండు కూడా కవర్ అయ్యే విధంగా టాప్ టెన్ క్వశ్చన్లు ఉంటాయి మీరు టాప్ ఫైవ్ వరకు సిక్స్ వరకు నేర్చుకుంటున్నట్టే మీరు అట్లీస్ట్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు కూడా పార్ట్ ఏ పార్ట్ బిగా క్వశ్చన్ పేపర్ రావడం జరుగుతుంది మొదట మోడల్ పేపర్లను చర్చించుకుందాం స్క్రీన్ మీద చూస్తున్నటువంటి మోడల్ పేపర్ నవంబర్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాచ్ వాళ్ళే బ్యాక్లాక్ రాసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ వాళ్ళకి రాసినటువంటి పేపరే సెక్షన్ ఏ సెక్షన్ బిగా క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది మీకు ప్రిపరేషన్ టిప్స్ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తా సీక్వెన్స్లో పార్ట్ ఏ పార్ట్ బిగా ఉండేటటువంటి క్వశ్చన్ పేపర్లో మనం ఇచ్చినటువంటి టాప్ టెన్ క్వశ్చన్లకి వెళ్ళి ఖచ్చితంగా మ్యాగ్జిమం రిపీట్ అవుతాయి ఓ గ్రేడ్ ఈజీగా వస్తుంది సెక్షన్ ఏలో మీరు చూసుకున్నట్లు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు చూడండి జీనాన్కు సంబంధించినటువంటి సెకండ్ క్వశ్చన్ అంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ చాలా చాలా సార్లు రిపీట్ అయినాయి జీనాన్ ఎస్ఎన్ వన్ ఎస్ఎన్ టూ రైట్ టు ఎనీ టూ ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ఆల్ కాల్స్ అనేటటువంటి క్వశ్చన్ ఇవి చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్ ఇది ఒక అటానమస్ కాలేజ్ క్వశ్చన్ పేపర్ కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో ఉంది జనరల్ కాలేజ్లో యూనివర్సిటీ పరిధిలో తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంలో ఉండడం జరుగుతుంది క్వశ్చన్ పేపర్ అనేది ఆరు ఆప్షన్తో ఉండడం జరుగుతుంది మీరు చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్లు అనేటివి కొన్ని ఎవ్రీ ఇయర్ రిపీట్ అయ్యేటటువంటి కోల్బే రియాక్షన్ రిమన్ టీమన్ రియాక్షన్ ఇట్లాంటివి చాలాసార్లు రిపీట్ అవుతాయి అట్లాగే క్లైమెన్స్ అండ్ రిడక్షన్ క్యానిజా రియాక్షన్ చూడడానికి ప్రయత్నం చేయండి అట్లాగే లెవెన్ ట్వెల్వ్ ప్రతిది కూడా ఒకసారి స్క్రీన్ మీద చూసి మీరు స్క్రీన్ షాట్ కొట్టుకోండి లేదంటే ఇదే పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది కింద డిస్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను సిలబస్లో మీకు మొత్తం నాలుగు యూనిట్లు ఉంటాయి అన్ని యూనిట్ల నుంచి టాప్ వన్ టాప్ టూ మీకు ఏది ఇంపార్టెంట్ అని ఒక టాప్ టెన్ క్వశ్చన్లు ఇప్పుడు సీక్వెన్స్లో చర్చిద్దాం టాప్ వన్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ టాప్ వన్ క్వశ్చన్ షూర్ రిపీట్ అవుతుంది ఎవ్రీ ఇయర్ రిపీట్ అయ్యే విధంగా అన్ని క్వశ్చన్లు కలిసే విధంగా చాలా షార్ట్ క్వశ్చన్లు కలిపి ఒక టాప్ వన్ క్వశ్చన్ ఇచ్చిన షార్ట్ అండ్ బౌమన్ చర్య గటర్మన్ చర్య రీమన్ టీఎన్ చర్య అంటే షార్ట్ అండ్ బౌమన్ రియాక్షన్ గటర్మన్ రియాక్షన్ రీమన్ టీమన్ రియాక్షన్కు సంబంధించి కోల్బే చర్య కోల్బే రియాక్షన్ విత్ మెకానిజంకు సంబంధించి క్లైమన్స్ అండ్ హుల్ఫ్ క్లిష్నర్కి సంబంధించినటువంటి చర్య అట్లాగే క్యానిజారో రియాక్షన్ అట్లాగే ఓబేష్వోస్ చర్య అనేటటువంటి ఈ టాప్ వన్ క్వశ్చన్లుగా ఇవ్వడం జరిగింది మ్యాక్సిమమ్ ఇవి ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతుంటాయి ఈ క్వశ్చన్లు అన్నింటినీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి టాప్ వన్ క్వశ్చన్లో ఉన్న ప్రతి షార్ట్ క్వశ్చన్ కూడా ఒక లాంగ్ క్వశ్చన్గా వస్తుంది రెండు మూడు క్వశ్చన్లు అట్లాగే టాప్ టూ క్వశ్చన్లు చూసుకున్నట్లయితే ఎస్ఎన్ వన్ ఎస్ఎన్ టూ రియాక్షన్కు సంబంధించినటువంటి క్వశ్చన్ ఇందులో ఎస్ఎన్ వన్ ఎస్ఎన్ టూ ఇందులో ఏదో ఒకటి అడిగితేనంటే అది షార్ట్ క్వశ్చన్ రావచ్చు రెండు కలిపి అడిగితే లేదా ఏదో ఒకటి దాని గురించి ఎక్కువ ఎక్కువ రాయడానికి అవకాశం ఇచ్చేటట్లు క్వశ్చన్ ఇస్తే అది లాంగ్ క్వశ్చన్ రావచ్చు ఇక టాప్ త్రీ విషయానికి వస్తే కోల్ రాష్ నియమాన్ని తెలపండి కోల్ రాష్లా అట్లాగే సెకండ్ క్వశ్చన్ అర్హీనియస్ సిద్ధాంతాన్ని తెలపండి అర్హీనియస్ తీరికి సంబంధించినటువంటి ఈ రెండు క్వశ్చన్లు టాప్ త్రీలో ఉన్నాయి కోల్ నియమం చాలాసార్లు రిపీట్ అయింది ఈ రెండు క్వశ్చన్లలో రెండు క్వశ్చన్లు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక టాప్ ఫోర్ విషయానికి వస్తే డి బ్లాక్ మూలకాల యొక్క అయస్క్రాంత ఉత్ప్రేరక ధర్మాలను తెలిపేయండి అని చెప్పి క్వశ్చన్ రావచ్చు ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించి ఎవ్రీ ఇయర్ రిపీట్ అయ్యేటటువంటి క్వశ్చన్ టాప్ ఫోర్లో ఉంది ఒకటే క్వశ్చన్ అని మీరు అనుకోకండి డి బ్లాక్ మూలకాలలో అనేక క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉందని గుర్తుంచుకోగలరు ఇక టాప్ ఫైవ్ విషయానికి వస్తే అభిగమన సంఖ్యలు అనగానేమి హిటార్పు పద్ధతి వివరించండి డిఫైన్ ట్రాన్స్పోర్ట్ నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ హిటార్పు థిరీకి సంబంధించి అభిగమన సంఖ్యలు ఈ డిఫైన్ ట్రాన్స్పోర్ట్ నెంబర్కి సంబంధించి అప్లికేషన్ క్వశ్చన్ కూడా రావచ్చు హిటార్ప్ క్వశ్చన్ కూడా పద్ధతికి సంబంధించినటువంటి అంశం మీద క్వశ్చన్ రావచ్చు ఈ రెండు క్వశ్చన్లు అని గుర్తుంచుకోగలరు టాప్ సిక్స్ విషయానికి వస్తే జీనాన్ సమ్మేళనాల గురించి నిర్మాణాలను వివరించండి ఖచ్చితంగా వస్తుంది ఎక్స్ప్లెయిన్ జీనాన్కు సంబంధించి మీకు కింద ఉన్నాయి కదా కొన్ని ఎగ్జాంపుల్స్ అందులో ఏదో ఒకటి షార్ట్ క్వశ్చన్ రావచ్చు లేదా రెండు మూడు అడిగితేనంటే లాంగ్ క్వశ్చన్ రావచ్చు జీనాన్ సమ్మేళనాలు అనేటటువంటివి చాలాసార్లు రిపీట్ అయింది ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతుంటాయి వాటి అంశాల మీద మీరు బ్రీఫ్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఆన్సర్ పీడిఎఫ్లో కూడా జీనాన్కు సంబంధించినటువంటి అంశాలు నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టడం జరిగింది ఇంకా టాప్ సెవెన్ విషయానికి వస్తే మిథ్యా హలోజన్ అనగానేమి వాటి ధర్మాలను తెలపండి అనేటటువంటి హలోజన్కు సంబంధించినటువంటి క్వశ్చన్ దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్కు సంబంధించి అట్లాగే సెకండ్ క్వశ్చన్ డిఎస్ఆర్ఎస్ విన్యాసాలు అట్లాగే ఉదాహరణలు తెలపండి ఎక్స్ప్లెయిన్ డిఎస్ అండ్ ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ విత్ షూటబుల్ ఎగ్జాంపుల్స్ అని చెప్పి రెండు క్వశ్చన్లు ఉన్నాయి రెండు క్వశ్చన్లు కూడా మ్యాక్సిమం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి టాప్ ఎయిట్ విషయానికి వస్తే బై హుకేల్ హన్సాగర్ సమీకరణాన్ని తెలపండి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ డీబై హుకేల్ అన్సాగర్కు సంబంధించినటువంటి క్వశ్చన్ క్వీన్ హైడ్రోజన్ ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ పనిచే విధానం క్వీన్ హైడ్రోజన్ అండ్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్స్ విత్ అండ్ ఎగ్జాంపుల్స్ అనేటటువంటి క్వశ్చన్ టాప్ ఎయిట్లో ఉండడం జరిగింది డిబై హుకేల్ అన్సాగర్ సమీకరణాన్ని తెలపండి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి క్వశ్చన్ వివిధ రకాలుగా రావచ్చు టాప్ నైన్ క్వశ్చన్ల విషయానికి వస్తే ద్రవభిసరణ పేరున మనగానేమి అనుభారాన్ని ఎలా లెక్కిస్తారు ఆస్మోటిక్ ప్రెజర్ మాలిక్యులర్ వెయిట్ అనేటటువంటి క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఇందు ఈ రెండు క్వశ్చన్లు షార్ట్ క్వశ్చన్ రావచ్చు ఆన్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ రావచ్చు విసరణ పీడనం అనేటటువంటిది అట్లాగే మాలిక్యులర్ వెయిట్ అనేది షార్ట్ క్వశ్చన్లో కూడా రావచ్చు బలమైన ఆమ్లము క్షారాల అంశమాపన వక్రాల గురించి రాయండి రైట్ అబౌట్ స్ట్రాంగ్ యాసిడ్ బేస్ ట్యూట్రేషన్ కరవ్స్ అనేటటువంటిది వక్రాలకు సంబంధించినటువంటి అంశం మీద క్వశ్చన్ రావచ్చు టాప్ టెన్ విషయానికి వస్తే అంతర్ హాలోజన్ సమ్మేళనాల సంకరీకరణం నిర్మాణాలు తెలియజేయండి అని చెప్పినటువంటి క్వశ్చన్ అట్లాగే సియు ఏజీ అనేటటువంటి క్వశ్చన్లకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్కి సంబంధించి సియు ఏయు ఏజీకి సంబంధించినటువంటి అట్లాగే రిడాక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు రావచ్చు ఈ మూడు క్వశ్చన్లు కూడా నేర్చుకోండి ఇందులో ప్రిపరేషన్ టిప్స్ మనం చూసుకున్నట్లయితే ఈ టాప్ టెన్ క్వశ్చన్లలో మీకు టాప్ వన్ ఎక్కువ టాప్ టూ తక్కువ ఇట్లా కాదు టాప్ వన్లో ఎక్కువ ఎక్కువ క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి టాప్ వన్ ఎట్లాగో ఇంపార్టెంట్ మిగతా టాప్ టూ నుంచి టాప్ టెన్ వరకు అన్నీ కూడా ఇంపార్టెంటే టాప్ టెన్ తక్కువ ఇంపార్టెంట్ అని ఏం కాదు మీరు ఖచ్చితంగా అన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు అప్పుడు ఖచ్చితంగా ఓ గ్రేడ్ వస్తుందని చెప్పగలుగుతా మీకు మోడల్ పేపర్ల లింకులు ఆన్సర్ పీడిఎఫ్ల లింకులు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి సైనింగ్ అవుట్ నేను వెంకట్రాములు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్